శీతాకాలం వచ్చేసింది అందరూ కూడా చలితో వణుకుపోతూ ఉంటూ ఉంటారు ఈ సందర్భంలో మీరు అల్లం కనుక తీసుకుంటే మీ శరీర ఉష్ణోగ్రతను పెంచి చక్కగా మీరు వెచ్చగా ఉండేలాగా సహకరిస్తుంది అంటే నమ్మగలరంటారా అవునండి అల్లానికి మన శరీర వేడిని పుట్టించేంత శక్తి ఉందండి ఈ శీతాకాలంలో మనం ఈ అల్లాన్ని డికాక్షన్ రూపంలో కానీ పొడన్ రూపంలో కానీ లేకపోతే అల్లం క్యాండీ రూపంలో కానీ మీ ఇష్టం ఏ విధంగానన్నా ఈ అల్లాన్ని మీ రోజు వారి దినచర్యలో భాగం కింద చేసుకుంటే ఈ శీతాకాలం అంతా కూడా మీ బాడీ అనేది చక్కగా వెచ్చగా ఉండేలాగా చేస్తుంది అలా అని అల్లం వేడి చేస్తుంది అని అనుకుంటున్నారేమో ఇది మన శరీర ఉష్ణోగ్రత బాగా పడిపోయినప్పుడు మాత్రమే వెచ్చదనం కలిగించడానికి సహకరిస్తుంది మరి ఒకళ్ళు ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారో అనుకోండి వాళ్ళకి ఈ అల్లం పెట్టచ్చా ఎందుకంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది కదండి అని మీకు డౌట్ రావచ్చు ఈ అల్లానికి శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యం కూడా దీనికి చక్కగా ఉందండి అందుకనే ఇది డై ఎఫోరెటిక్ పాత్ర అనేది కూడా చక్కగా పోషిస్తుంది ఏ విధంగా అంటారా మన శరీర ఉష్ణోగ్రత అనేది మితిమీరి హెచ్చు ఉన్నప్పుడు మన శరీరాన్ని చల్లబు పరచడానికి స్వేధ రంధ్రాలు వాటికి అంతటా విశాలపరుచుకుని మనకి చెమట పుట్టేలాగా ఈ అల్లం అనేది ప్రేరేపిస్తుంది తద్వారా మన శరీరం అనేది చక్కగా చల్లబడుతుందండి అందుకే ఈ అల్లం మన శరీరానికి చలిగి పుట్టినప్పుడు వెచ్చ చేయడానికి అలాగే జ్వరంతో బాధపడుతున్నప్పుడు మన శరీరాన్ని చల్లబరచడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది అందుకునే మన అమ్మమ్మల కాలంలో జ్వరం చేసినప్పుడు పిల్లలకి పాలులో సొంటి పొడం కలిపి ఇచ్చేవారు తద్వారా వాళ్ళకి జ్వరం నుంచి త్వర తగిన ఉపశమనం అనేది లభించేది ఈ అల్లంలోని సొంటి మంచిది అంటారా లేకపోతే మనం వాడే పచ్చి అల్లం మంచిది అంటారా అన్నది చూసుకుంటే సొంటి అనేది నెంబర్ వన్ అండి అలా అని అల్లాన్ని కూడా తీసి మరి దానికి దీనికి ఏమిటి తేడా అన్న చూసుకుంటే గనక అల్లంలోని జింజర్ రోల్స్ అనే కాంపౌండ్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుందండి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ప్రొటెక్టివ్ యాంటీ కొలెస్ట్రాలమిక్ ఇలాంటి మంచి గుణాలన్నీ ఉంటాయి అలాగే కానీ దీని సామర్థ్యం సొంటి పొడంలోతో పోలిస్తే కనుక కొంచెం తక్కువనే చెప్పాలండి ఎందుకని దానికి ఎదిగినీ ఏమిటి అని చూస్తే కనుక సొంటి పొడంలో షో గోవల్స్ అనే కాంపౌండ్ అధిక మోతాదులో ఉంటుంది ఇది జింజరాల్ కన్నా ఎక్కువ బయోయాక్టివిటీ కలిగి ఉన్నది అందుకే మనకి త్వర తగిన ఈ ఫ్లెమ్ ఏదైతే ఏర్పడుతుందో అంటే శ్లాష్ ఏదైతే ఏర్పడుతుందో దాని నుంచి మనకు ఉపశమనం పొందడం కోసం జ్వరం చేసినప్పుడు మన జ్వరాన్ని తగ్గుముఖం పట్టడం కోసం చాలా చక్కగా పనిచేస్తాయండి మరి ఎంత మంచి గుణాలున్న అల్లానికి కొన్ని చెడ్డ గుణాలు కూడా ఉన్నాయండి ఆ చెడ్డ గుణాలు ఏంటన్నది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి నా నోటిఫికేషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా బెల్ ని క్లిక్ చేయండి అంతవరకు ఉంటానండి